వెల్కమ్ టు స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్ల ప్రారంభం. రెండో దశలో 111 కోట్ల వ్యయంతో 165 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్. 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రకు ఇంటి నుండి బయలుదేరిన నారా లోకేష్. తండ్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పయనం. దుర్గమ్మ సన్నిధిలో వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు. జనసేనాని పవన్ ను భారీ ఎత్తున గజమాలలతో సత్కరించిన నాయకులు అభిమానులు. మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 120 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క అంబులెన్స్ చొప్పున 175 వాహనాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ వాహనాలకు సీఎం జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద రెండో దశ పశువుల అంబులెన్స్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గానికి ఒక్కొక్క వాహనం చొప్పున 175 నియోజకవర్గాలకు వీటిని కేటాయించారు. ఈ వాహనాలకు అదనంగా 111 కోట్లతో రూపొందించిన 165 వాహనాలు రోడ్డెక్కాయి. ఈ అంబులెన్స్ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 1552251ను అనుసంధానం చేశామని సీఎం జగన్ చెప్పారు. ఈ కాల్ సెంటర్ ద్వారా అంబులెన్స్ల సేవలు వినియోగించుకోవచ్చునని సీఎం తెలిపారు. ఈ అంబులెన్స్లో ఒక పశు వైద్యుడు, వెటనరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్లో 35,000 విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు సీఎం వెల్లడించారు. ఈ అంబులెన్స్ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది రెండవ విడత 165 మొబైల్ వెటర్నరీ యూనిట్ను మరికొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయనున్నారు. దానికి ఈ సంఖ్య 864 నుండి 1029కి చేరుకుంటుంది. ఇప్పటి వరకు 78 లక్షలకు పైగా పశువుల ప్రాణాలను కాపాడింది. వాటిలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్లు ఇలా ఎన్నో వన్యప్రాణులను కాపాడటం జరిగింది. కాల్ సెంటర్కు సగటుకు ప్రతిరోజు 2,000 నుండి 5,000 వరకు కాల్స్ వస్తాయి. అలాగే కాల్ వచ్చిన వెంటనే కాల్ సెంటర్ వాళ్ళు దగ్గరలో ఉన్న అంబులెన్స్ వాళ్ళకి సమాచారం అందించిన వెంటనే రాష్ట్రంలోని 2,250 ఆర్బీకేల పరిధిలో 4,000 గ్రామాల్లో 185,000 మూగ జీవాలకు ఈ అంబులెన్స్లు సేవలు అందించనున్నాయి. అత్యవసరమైన సేవలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ నందిగామ సురేష్ పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని యువత సమస్యల ప్రక్షాళనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమయ్యారు. యోగాలం పేరిట 400 రోజులు 4,000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రకు ఆయన బయలుదేరారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చి పంపారు. ఈ పాదయాత్రకు వెళ్లే ముందు తన భార్య, కుమారుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. తొలుత వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఏడాదికి పైగా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమైన లోకేష్ తన కుమారుడు దేవాంశ్ను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. భార్య నారా బ్రాహ్మణి బొట్టు పెట్టి సాగనంపారు. లోకేష్ వాహనం ఎక్కేటప్పుడు తల్లి భువనేశ్వరి వెంట నడవగా తండ్రి చంద్రబాబు ఆయనకు ఎదురొచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తమామలు బాలకృష్ణ, వసుంధర, ఎన్టీఆర్, పెద్ద కుమార్తె, గారుపాటి లోకేశ్వరి దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
లెమ్మల కళ్ళలో నీటి చెమ్మ కనిపించని రోజును చూడాలి కరాలను చేరాలి పొలాల నిండా చలే అందుకే అందుకే యుద్ధం అందుకే రౌడీ గుండా ప్రాంతీ విస్కి హక్కుల కోసం అరచకు నాలక కర్కశ ఖాకీ పోలీస్ రాజ్యం పోవాలి రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు, పండ్లు సమర్పించారు. వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రి నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వారాహి వాహనంపై పవన్ పయనమయ్యారు. ఈ సమయంలో గజమాలతో జన సైనికులు ఆయన్ను సత్కరించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్ తదితరులు పవన్ వెంట ఉన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా బీరవాణిపాలెంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యత గల పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. తనిఖీల్లో జెడ్సీ కనక మహాలక్ష్మి, స్వాతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా మీరు లంచ్ రూపాయలు తీసుకున్నారు? రెండోది, ఈ గ్రామాలు అన్ని పార్టీలు నాకు తెలుసు, గతంలో ఎమ్మెల్యే చేశాను, పలానా వర్గం పేరు చెప్పి కానీ పథకాలు ఆఫ్ చేస్తారు అందరికి ఇస్తారు. అమ్మా మీరు ఆలోచించిన మీరు ఆడపిల్లలు ఆడాలి, చాలామంది ఉన్నారు. మన ఇంట్లో 40 పిల్లలు ఉంటేనే తల్లి కానీ తండ్రి కానీ నలుగురిని సమరం చూడడం కొంచెం మొగ్గు ఉండదు, 5% ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోటికి 5 లక్షల కుటుంబాలకి 180 వేల కోట్ల రూపాయలు మన గ్రామంలాగా, మన గ్రామంలో 3 కోట్ల 90 లక్షలు ఇచ్చారు. అలాగే వాళ్ళ కులము, మతము, జాతి, ప్రాంతం కోసం అందరికి ఇచ్చారు. మీరు అక్కడ ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు కనబడిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ లేవు, వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి. వాళ్ళ ఇవాళ ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజలు బాగుండాలని ఆలోచించే నాయకులు వాళ్ళు ఎలాంటి నాయకుడు కావాలవసరం కావాలంటే తమది బీసీ పక్షపాత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒరిగిట్టింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని అందరినీ మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చాక బీసీలకు చేసింది శూన్యమని విమర్శించారు. ఎన్టీఆర్ పుణ్యమా అని స్థానిక సంస్థల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయని గుర్తు చేశారు. నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళించడం వల్లనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలియని పని, బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అనే ఒక నానుడు ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఆఖరు సంవత్సరం బీసీ సంక్షేమానికి 16,226 కోట్లు కేటాయించి అందులో 11,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఏదైనా ఎమ్మెల్యే దాన్ని బీసీ సప్లై ఉంది కాబట్టి ఫార్వార్డ్ చేసి మళ్ళీ సంవత్సరం దాంట్లో. అయితే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 219
ఇది మరి బడ్జెట్ లో 15061 కోట్లు కేటాయించి అంటే చంద్రబాబు నాయుడు కన్నా ఒక 1000 కోట్లు తక్కువే అంటే బీసీ పక్షపాతి కాదు నేను చెప్పుకుంటున్నాడు కాబట్టి చాలా ఆయన ఒక 1000 కోట్లు బడ్జెట్ లో కూడా తగ్గించేశారు అందులో మళ్ళీ 10478 కోట్లని అమ్మఒడి ఆసరా చెయ్యోత వాహన చిత్ర అని రకరకాల పేర్లు పెట్టి వాటిని మళ్ళించారు అందులో అమితాష్లో ఉంటాయి ఒక్క బీసీలే కాదు బాధ్యతలు లేవా ఏమికున్నారు మీరు ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాలి ప్రజలకు రాజమండ్రి ఏదైనా చెప్తే ఏదో ఒక ఊహ జారీ చేయడం ఒకటే తెలుసు అయితే పనులు చేయడం చాలా కాదు ఎంతమంది చేశారో చెప్పండి అందుగురించే చెప్తున్నాను ఇంకా 1 ఇయర్ కాలం ఉంది మేము ఆ వేళ వ్యాహ్యానికి ఆదివారం శనివారం రాజమండ్రి ప్రజలకు ఉపయోగపడుతుంది రివర్ ఫ్రంట్ అని 22 కోట్లు శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి ఘనత నాదే చంద్రబాబు నాయుడు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారే ఆ వేళ అడిగినట్టునే ఇచ్చారు శాంక్షన్ చేశారు రివర్ ఫ్రంట్ దానికి మీరు కదా అతిగతి లేదండి ఏదో చేస్తాం చేస్తాం అంటారు కానీ ఏదో ప్రైవాహుని తీసుకొచ్చేస్తున్నాము అంటారు ఫ్లెక్సిబుల్ మీద ప్రైవాహుని సాధించిన వ్యక్తి అని రాయించుకుంటారు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలంటూ టీడీపీ బీసీ మైనారిటీ సాధికారత సమితి ఆధ్వర్యంలో మసీదులో ప్రార్థనలు నిర్వహించారు ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఏవీ అప్పారావు రోడ్లోని బాబానగర్ లో ఉన్న మసీదులో రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ ఆధ్వర్యంలో ఇమామ్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు షాన్ బాషా షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు పాదయాత్రను ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది సుమారు 4000 కిలోమీటర్లు 400 రోజులు ఈ యొక్క పాదయాత్ర జరిగేలాగా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఏదైతే కుప్పం నుంచి ప్రారంభించి చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా అప్రతిహతంగా ఈ పాదయాత్ర జరగాలని మేము అనేక మసీదుల్లో ప్రార్థనలు అల్లా కోసం దువా చేయడం జరిగింది అలాగే ఈ రోజున రాజమండ్రిలోని కూబా మసీదులో నేను ఈ రోజున అందరూ కలిసి వారి యొక్క పాదయాత్ర విజయవంతం కావాలని వారికి ఏ ఆటంకాలు కలగకూడదని ఇవాళ ఈ ఉన్న ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏదో రకంగా ఆటంకం కల్పించి లోకేష్ బాబు గారి పాదయాత్రని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది 861 జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చి ఈ పాదయాత్రను చేయకూడదన్న సంకల్పంతో అయ్యేయో రకరకాలైన 15 రకాలైన ఆంక్షలు విధించి ప్రభుత్వాన్ని పంపడం నేను ఇవ్వడం జరిగింది ఆర్డర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అవి అయితే అసలు వాళ్ళు ఇచ్చిన 15 అంశాలతో మనం యాత్రలు కాదు కదా నడవలేము కూడాను ఎక్కడికి తిరగలేరు ఏ ప్రతి ఊరికి ఊరు పర్మిషన్ తీసుకోవడం ఇటువంటి ఆటంకాలు ఎప్పుడు కూడా లేదు రాష్ట్రంలో నిన్న వారి తల్లిగారు కూడా చెప్పడం జరిగింది పాదయాత్రలకు ఎటువంటి ఆటంకాలు లేవు ఎక్కడ కూడా గతంలో కూడా లేవు ఆటంకం చేయడం కూడా చాలా తప్పని చెప్పడం జరిగింది అయినా అయితే మూర్ఖపు ఆలోచనలతోటి పోతున్నారు దీన్ని భగవంతుడు అతనికి మంచి ఆలోచనలు కష్టపడి చదివితే భవిష్యత్ మంచిగా ఉంటుందని రాజు మహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జాంపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో విద్యార్థినులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఎంతో దూరదృష్టితో విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్మెంట్స్ పథకం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు ఈ అవకాశాన్ని బాలికలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి సత్య సౌందర్య వార్డెన్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అతను మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత నాకు కనిపించాడు ఒకసారి నేను కనపడితే యావే ఇద్దరు ఆడపిల్లలే కదా మీరు ముస్లిమ్స్ కదా ఏం చేస్తున్నావు చదువుతున్నావా పెళ్ళిళ్ళు చేస్తావని అడిగాను అడిగితే ఏమంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ పుణ్యం వల్ల మా ఇద్దరు పిల్లలు కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో
డాక్టర్ చదువుతున్నారని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా ఏంటంటే ముస్లింస్ ఆడపిల్లల్ని బయట చదివించరు, వాళ్ళు చదివించడం కూడా కాకుండా అతని స్తోమత అసలు డాక్టర్ గారు నర్సుగా కూడా చదివించలేదు స్తోమత అతను. వాళ్ళిద్దరిని కూడా మరి డాక్టర్లు చేయడం జరిగింది. ఆడపిల్లలు ఇద్దరప్పుడు ముస్లింస్ అయినప్పటికీ కూడా ఇద్దరు ఆడపిల్లలు కూడా డాక్టర్లు చదువుతుంది. అలాగే ఇంజనీర్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా ఏ చదువు చదవాలన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మీకు ఆటోమేటిక్గా మీకు రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి, మీకు రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి, బోల్డెన్ని వేకెన్సీలు ఉన్నాయి. ఒక పోలీస్ అవ్వాలని చాలామంది చెప్పారు. పోలీస్ అన్నది అన్నిటికంటే చీప్ ఉద్యోగం అది. మీరు పోలీస్ అవ్వాలనుకుంటే తక్కువని అయిపోతారు. పోలీస్ అవ్వాలనుకుంటే మామూలు ఆర్డినరీ డిగ్రీ చదివితే చాలు, పెద్ద క్లాసు పెద్ద ర్యాంకులు కూడా అక్కర్లేదు. ఆటోమేటిక్గా మీకు రిజర్వేషన్ కేటగిరీ ఉంది కాబట్టి ఆటోమేటిక్. ప్రతి ఒక్కరి సంక్షేమమే జగన్ ప్రభుత్వ విధానమని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 50వ వార్డు, వుడా కాలనీ 2, మాధవదార, తెన్నేటి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ తో కలిసి ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు, సంక్షేమ పథకాలను వివరించారు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించగలుగుతున్నామని కేకే రాజు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50వ వార్డు కార్పొరేటర్ శ్రీ వావిలపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు చూసించారో మనం చేసే ప్రతి పనిలోని కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వ సేవల్లో కూడా మనం ఇచ్చే పరిపాలనలో కూడా క్వాలిటీ అనేది ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చిత్తశుద్ధితో ఏ విధంగా అయితే ఇప్పుడు వాలంటీర్లు కానీ సచివాలయ ఎంప్లాయీస్ కానీ నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పన విషయంలో కూడా రాబో రోజుల్లో ఎవరు కూడా జీవీఎంసీ 22వ వార్డులో అభివృద్ధి పనులకు 3 కోట్ల రూపాయలు కేటాయించామని వైసీపీ షాడో మేయర్లు అబద్దాలు చెబుతున్నారని వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మీడియాతో మాట్లాడారు. తన వార్డుకే అంత మొత్తం ఖర్చు చేసి ఉంటే రాజకీయాలను వదిలేసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నగరంలో ప్రభుత్వ భూములు, క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ఆన్యాక్రాంతం అవుతున్నాయని ప్రశ్నిస్తుంటే తాను అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ షాడో మేయర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే నగరం వదిలి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. ఇది జీవీఎంసీ రికార్డ్స్. నిన్న ఏదైతే ఇద్దరు షాడో మేయర్లు నిన్న చూపించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలు ఇవి, దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్లో మొత్తం పనులు 1,49,00,000 వరకులు, దాంట్లో స్టార్ట్ అవ్వాల్సినవి 75,30,000 రూపాయలు, టెండర్ స్టేజ్లో 74,10,000 రూపాయలు. అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సిన సగం, టెండర్ పిలవాల్సిన సగం అనేవి ఈ యొక్క జీవీఎంసీ అధికార గణాంకాలే చెప్తా ఉన్నాయి. అంటే ఏ ఒక్క వర్క్ స్టార్ట్ చేయలేదు, ఏ ఒక్క వర్క్ మేము మొదలుపెట్టి కంప్లీట్ చేయలేదని చెప్పి సాక్షాత్తు నిన్న వాళ్ళు చూపించిన షాడో మేయర్లు చూపించినటువంటి ఈ యొక్క పత్రాలు, జీవీఎంసీ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి తేటతల్లం చేయడానికి ఇదే ఆధారం. నిన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ షాడో మేయర్లు అందరూ కూడా సుమారు 12 గంటల పాటు మేయర్ గారి ఛాంబర్లో కూర్చొని ఎవరెవరితో కేసులు పెట్టించాలి, అధికారులు బెదిరించి అధికారులు అనేక విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళని నేను బెదిరిస్తున్నానని చెప్పి కేసులు పెట్టమన్న సందర్భం, మరి వాళ్ళకి ఎటువంటి తావు లేకపోవడం వల్ల నన్ను పోలీస్ కస్టడీలోకి ఉదయం 11:30 తీసుకుంటే సాయంత్రం 6:30 ఆ జీవీఎంసీ కమిషనర్కి ఈ షాడో మేయర్కి తొత్తులుగా ఉన్నటువంటి ఇద్దరు అదనపు కమిషనర్ ఎవరైతే ఉన్నారో, కలెక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ఆ ఇద్దరు కలెక్షన్ ఏజెంట్లు ప్రోద్బలంతో ఒక కంప్లైంట్ని పెట్టడం ప్రభుత్వాన్ని కాపాడాలని చెప్పి ఎంవీవీ కానీ జీవీ కానీ
నాకు డబ్బులు ఇచ్చారా? నేను వాళ్ళ ఫోన్ చేసి డబ్బులు మన బెదిరించానా? దస్పల్ల భూములు గాని గీతముకు సంబంధించింది గాని లేదంటే ముర్సల్లోకి సంబంధించింది గాని విజయసాయి రెడ్డి గారి మీద నేను అనేకమైనటువంటి పోరాటాలు చేస్తానే ఉన్నాను చేస్తున్నాను। విజయసాయి రెడ్డి నేను రోజైనా సరే నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగానా? ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చాడా నాకు? సర్వే నంబర్ 275 సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూములో అన్యాయంగా రోడ్ లేనటువంటి దాంట్లో పోర్ట్ లీజ్ రోడ్ కడుతున్నటువంటి కాశీ అసోసియేట్స్ వాళ్ళు కడుతున్నారని నేను ఫిర్యాదు చేసి పోరాడాను। విశాఖ నగర నడిబొడ్డున అతిపెద్ద భూ కబ్జా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు లొడగల కృష్ణ ప్రశ్నించారు। ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు। ఆసిల్మెట్ట టైకూన్ జంక్షన్ లో 19,500 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలం సీబీసీఎన్సీ పేరుతో ఉందన్నారు। ఆ సంస్థ మీద ఈ స్థలం రిజిస్టరీ సంపూర్ణ హక్కులు కూడా ఆ సంస్థే పొందిందని అన్నారు। కాకినాడ గంజాం ఇతర రాష్ట్రాల్లో ఈ ఆస్తులు సీబీసీఎన్సీ సంస్థకు ఉన్నాయన్నారు। వైసీపీ ప్రభుత్వం వీటిని కబ్జా చేస్తుందని ఆరోపించారు। అధికారులు కూడా అవినీతి మత్తులో ఉన్నారని విమర్శించారు। వీటిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు। పాలకుండులో 58/98 గా చూపిస్తూ మళ్ళా నటన కొనసాగించారు। అదే సమయంలో ఈఎల్సి నిబంధనకు తూట్లు వాళ్ళు ఉన్న యాజమాన్య హక్కుకి తూట్లు అలాగే ఈఎల్సిలో తప్పుడుగా చూపించకుండా 1998లో మళ్ళా దీని అంతటికి కూడా ఆవిడే ఎవరైతే త్యాగరాజ్ మాలిని త్యాగరాజ్ ఉన్నారో ఆవిడే వీళ్ళందరి తరఫున డిక్లరేషన్ ఇవ్వడం అనేది చాలా అసందర్భం, తప్పు, అది కూడా ఫేక్। దీన్ని పేస్ చేసుకొని తప్పుడుగా తప్పుడు సమాచారం ఇచ్చి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో వేసిన కోర్టుల్లో కోర్టుకి ఇచ్చిన సమాచారం తప్పు సమాచారంతో కొన్ని ఫాల్స్గా తప్పుడుగా వీళ్ళు కొన్ని కోర్టు ఆర్డర్లు తీసుకున్నా కూడా అవి ఈరోజు నల్లేడు నల్లేడు అవ్వబోతున్నాయి। ఇంకో విషయాన్ని మీరు గమనిస్తే ఏదైతే 18 కంపెనీల తరపు నుంచి 1998లో రెగ్యులరైజేషన్కి ఈవిడ పెట్టిందో అవన్నీ కూడా చేసుకోవడానికి 2006వ సంవత్సరంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ధర్మాన ప్రసాదరావు ఉన్నాడో రెవెన్యూ మినిస్టర్ ఆయన సహస్రాలతో సంతకాలు పెట్టి ఇచ్చిన కొన్ని జీవోల్లో 7 కోట్ల రూపాయలు ఈవిడ అన్ని కంపెనీల తరపు నుంచి కట్టడం జరిగింది। దీనిపైన ఆర్ఓసి కూడా నోటీసులు ఇచ్చింది, ఇన్ని కంపెనీల తరపు నుంచి లెక్క లేదు బొక్క లేదు 7 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి కూడా। సో ఇన్ని ల్యాప్సెస్ ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు ఈ రకంగా చేయడం ఎంత కుట్రపూరితం ఈ ఉత్తరాంధ్రకు అనేది మీరు కూడా గమనించాలా। జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలో కరెంట్ షాక్ తో మృతి చెందిన చైతన్య కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు అండగా నిలిచారు। కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ చొరవతో 5 లక్షల రూపాయలు ప్రభుత్వ సాయం అందించేలా చేశారు। ఇటీవల వార్డు పరిధిలోని జేఎన్ఆర్ఎం కాలనీలో నివాసముంటున్న నారాయణమూర్తి, నాగమణి దంపతుల కుమారుడు 9 ఏళ్ల చైతన్య బాల్కనీలో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు చేతికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు। విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ మృతిని కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం అప్పటికప్పుడు అందజేశారు। ఈపీడీసీఎల్ డైరెక్టర్ తో మాట్లాడి 5 లక్షల రూపాయల నష్టపరిహారం వచ్చేలా కృషి చేశారు। బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వాసుపల్లి, కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్లు చేతుల మీదుగా 5 లక్షల చెక్ను అందజేశారు। తమ కుటుంబానికి అండగా నిలిచిన నాయకులకు నారాయణమూర్తి ధన్యవాదాలు తెలిపారు। పేదలకు అండగా జగన్ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే వాసుపల్లి, కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్లు అన్నారు। వార్డులో సమస్యల పట్ల వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి కార్పొరేటర్ కృషి చేస్తున్నారని వాసుపల్లి కితాబిచ్చారు। ఈ కార్యక్రమంలో 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగినీరావు, రాజాన శ్రీనివాస్, శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఇప్పటికే 6 నెలలు అయిపోయింది అని అనేక సందర్భాల్లో
ముఖ్యంగా శ్రీధర్ గారేమో చాలా ఒత్తిడి చేసేవారన్నమాట. ముఖ్యంగా ఏపీ పిడిసిలతోటి పని చేయించుకోవడం చాలా కష్టం. జీవీఎంసీ అనుకోండి, మనం వెంటనే 5 లక్షలు ఇప్పిస్తాము, ఒక ఉద్యోగం పెంచేస్తాము, ఏదో చేస్తాము. ఏదేమైనా సరే మొత్తానికి ఏపీ పిడిసిలతోటి ఇందాక మన శ్రీధర్ గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఏపీఈపిటిసీఎల్ శ్రద్ధ తీసుకొని త్వరితగతిన ఫైల్ను మూవ్ చేసి పై అధికారులకి శాంక్షనింగ్ అదాటి ఏమో అక్కడ విజయవాడ నుంచి రప్పించుకొని ఈరోజు మనకి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ బాగా నివసిస్తూ ఉంటారన్నమాట, వారికి ఏదో ఒకటి చేదోడుగా వాదోడుగా ఉండవలసిన బాధ్యత మా లాంటి వారి నాయకులకి అందరికీ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఏ సమస్య అయినా సరే, అటు హాస్పిటల్ సమస్య ఉందనుకోండి, ఎవరికైనా ఏదైనా కష్టం ఉందనుకోండి, మనకి అన్నీ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. దయచేసి నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మీరు తొందరపడి ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కి వెళ్ళిపోయి మీరేమో తాలిబొట్లు ఇవన్నీ తాకట్టు పెట్టుకోవద్దు. అలాగే మేము కూడా 10,000 ఇచ్చాము, ఇది సరిపోవు కనుక మరి సార్కి సార్ వీళ్ళకి ఎలాగైనా మన ఆర్థికంగా వీళ్ళకి ఆదుకోవాలి అని చెప్పడంతో ఆయన చొరవతోని వెంట వెంటనే పై స్థాయికి దీన్ని రిఫర్ చేసి ఆయన వెంటనే దీనిపైన చర్యలు తీసుకునే విధంగా అలాగే వారికి ఆర్థిక సహాయం అందే విధంగా చేయడం వల్ల ఈరోజు వాళ్ళు 5 లక్షలు అందుకోగలిగారు అంటే నిజంగా మన వాసుపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వెంటనే దాన్ని అటెంప్ట్ చేసి చేద్దామమ్మా చూసా వెంటనే చేద్దాం రేపే స్టార్ట్ చేద్దామని అంటారు. మరి మన ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు, మన ఈ కాలనీ వారంతా కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరి తరపు నుంచి నేను. అలాగే మరి ఈ మన ఎమ్మెల్యే గారు మన నెక్స్ట్ వార్డు దీనిగా మంచి భారీ మెజార్టీ ఇప్పించాలి, ప్రతిదాని మీ అందరూ కూడాను మంచి మెజార్టీతో ఆయనకి మనం ఈ విధంగా గిఫ్ట్ అందించాలి. జీవీఎంసీ 54వ వార్డు వైసీపీ నాయకుడు చల్లా ఈశ్వరరావుకు మాతృవియోగం కలిగింది. ఈశ్వరరావు మాతృమూర్తి చల్లా గోవిందమ్మ సంస్కరణ కార్యక్రమం 104 ఏరియాలోని స్వగృహంలో నిర్వహించారు. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు హాజరై గోవిందమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు కార్పొరేటర్ చల్లా రజనీ ఈశ్వరరావులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, బాణాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఉక్కు గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ గంగవరం గ్రామంలో 12 గంటల నిరాహార దీక్షను మహిళలు నిర్వహించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఈ దీక్షలను ప్రారంభించారు. పోరాటాల పురిటిగడ్డ గంగవరం గ్రామమని, గంగవరం పోర్టు విషయంలో కూడా ప్రాణాలొడ్డి తమ హక్కులను సాధించుకున్నారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి ప్లాన్ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్ దాలి గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, గురుమూర్తి రెడ్డి, మంత్రి రాజశేఖర్ నిర్వాసితులు పాల్గొన్నారు. ఒకే ఒక్క పెద్ద ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్వరం చేస్తానని నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి తీసుకుని వెంటనే మనం ఆనాటుకున్నటువంటి మంత్రివర్యులు ముత్యంశెట్టి శ్రీనివాసరావు గారికి, మన ఎంపీ ఎంఈ సత్యనారాయణ గారికి, వంకాయపల్లి ఎంపీ సత్యవతి గారికి, మన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ చెప్పి ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పి ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ప్లాంట్ అండి, ఎవరు దయాదాక్షణ్యంతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు, 32 మందిని మరి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ప్లాంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కడ నినాదంతో వచ్చినటువంటి ప్లాంట్ ఇది. మన యూనియన్ల నుండి మనం కానీ ప్రజల్లో కానీ ఇవాళ మేమకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను, మేము భూములు ధారారత్నం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ను ఎవరో వచ్చే వ్యక్తులు వచ్చినట్లే మాత్రం అది ప్రైవేటీకరణ అయితే మాత్రం ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు. అవసరమైతే ఎవరైనా కూడా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొని అడుగుపెట్టినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే వాళ్ళు తరిము కొడతాం తప్ప స్టీల్ ప్లాంట్లో అడుగుపెట్టినటువంటి ప్రసక్తి లేదు రాదన్నటువంటి అభిప్రాయం కూడా ఎంత మీరు మొబలైజ్ చేసినా ఎంత కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకున్నా మీరు ఎంతమంది వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్లో మీరు బ్రతకలేరు బ్రతకనివ్వం కూడా మిమ్మల్ని అడుగుపెట్టినటువంటి అవకాశం కూడా మేము ఇవ్వమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం దయచేసి మీరు అలాంటి ఆలోచన మానుకోండి ఇవాళ ఏదైతే హెడ్లైన్స్ మరోసారి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్లు ప్రారంభం రెండో దశలో 111 కోట్ల వ్యయంతో 165 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్ 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రకు ఇంటి నుండి బయలుదేరిన నారా లోకేష్ తండ్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పయనం దుర్గమ్మ సన్నిధిలో వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు జనసేనాని పవన్ ను భారీ ఎత్తున గజమాలలతో సత్కరించిన నాయకులు అభిమానులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి తాజా బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం